న్యూస్. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బీజేపీతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎలా జత కడతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుది ఉసిరవెల్లి రాజకీయమని, మైనార్టీల ఓట్ల కోసం వారిపై కపట ప్రేమ కురిపిస్తున్నాడని ధ్వజమెత్తారు. ముస్లింలకు ఎట్టి పరిస్థితుల్లోనూ 4% రిజర్వేషన్లు కొనసాగించలేదని తెలిసి చెప్పారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో గురువారం నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొని మాట్లాడారు. రైతులు, మహిళలు, విద్యార్థులకు డబ్బులు చెల్లించనివ్వకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కుట్రపన్నాయని ఆరోపించారు. ఇంటింటికి ఉద్యోగం, ఇంటింటికి ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వకపోతే 2000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగం తన్నాడు. 5 ఏళ్ళ పరిపాలన చేశాడు. 60 నెలలు ఇంటూ నెలకు 2000 అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతాడు మీ బిడ్డ. ఇలా 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 అర్హులందరికీ 3 సెట్ల స్థలం, అర్హులందరికీ 3 సెట్ల ఇంటి స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు అన్న, నేను అడుగుతా ఉన్నా, అక్కడే అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతాడని మీ బిడ్డ. ఇలా 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 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు, జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, చేసిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, నిర్మించాడా? కళ్యాణ్ దుర్గంలో కనిపిస్తా ఉందా? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ పంపించి ఇందులో చెప్పినవి 2014 నుంచి 2019 మధ్యాహ్నం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందులో చెప్పినవి ముఖ్యమైన హామీలంటూ ఇందులో చెప్పినవి, ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలాంటి వ్యక్తిని నమ్ముతారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు ఈసారి పైకెత్తారబ్బా. ఇలా 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 మరి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు ఇదే వ్యక్తి, ఇప్పుడు ఏమంటా ఉన్నాడు ఇదే చంద్రబాబు, మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంటా ఉన్నాడు, మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంటా ఉన్నారు, సూపర్ 6 అంటా ఉన్నారు. నమ్ముతారా అన్న? నమ్ముతారా తమ్ముడు? నమ్ముతారా అక్క? నమ్ముతారా? నమ్ముతారా అమ్మా? సూపర్ 7 అంటా ఉన్నారు, నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామంటా ఉన్నారు, నమ్ముతారా అక్క? నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంట, నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తామంట, ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తారంట, నమ్ముతారా? నమ్ముతారా అన్న? నమ్ముతారా? మరి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క పేదవాడికి కూడా ఏ మంచి చేయలేదు. 14 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా. టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖపట్నంలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఎప్పుడు తన గుండెల్లో ఉండే ప్రాంతం విశాఖపట్నం అని పేర్కొన్నారు. తాను మెచ్చిన ప్రాంతం, తనను అభిమానించే ప్రాంతం, ఒక మంచి ప్రజానీకం ఉండే ప్రాంతం విశాఖపట్నం అని అభివర్ణించారు. 2019లో సైకో జగన్ ఊరూరా తిరిగాడని, అందరూ మురిసిపోయి ఓట్ల వర్షం కురిపించారని అన్నారు. కానీ విశాఖపట్నం ప్రజలు మాత్రం విఘ్నతతో ఆలోచించాలని, 4 సీట్లలోనూ టీడీపీనే గెలిపించాలి అంటూ అది విశాఖ ప్రజల ముందు చూపు అని పేర్కొన్నారు. ఈరోజు
మీ ఆశీస్సులు తీసుకుని ప్రజాగణం సభను ప్రారంభిస్తున్నాను. ఎప్పుడు నా గుండెల్లో ఉండే ప్రాంతం విశాఖపట్నం. నేను మెచ్చిన ప్రాంతం, నన్ను అభిమానించిన ప్రాంతం, ఒక మంచి ప్రజానీకం ఉండే ప్రాంతం విశాఖపట్నం. అయితే రాష్ట్రంలో 2019లో అందరూ కూడా ఏదైతే సైకో జగన్ ఊరూరు తిరిగాడు, తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు, అందరూ మురిసిపోయారు, ఓట్ల వర్షం కురిపించేశారు. కానీ విశాఖపట్నం విద్యతో ఆలోచించారు, 4 సీట్లు కూడా తెలుగుదేశం పార్టీనే గెలిపించారు. అది మీ ముందు చూపు. నేను ఆ రోజే ఒక మాట చెప్పాను, చాలా స్పష్టంగా నేను చెప్పింది మీరు ఒక్కసారి చూస్తే, జగన్ వస్తే రాజధాని బంద్, అమరావతి ఆగిపోతుంది, పోలవరం ప్రాజెక్టు ఆగిపోతుంది, చాలా కుట్రలు చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ నాశనం చేయాలనుకుంటున్నారు. అదేవిధంగా ఎక్కడ చూసినా ఊరికొక రౌడీ తయారవుతాడు, బజార్కు ఒక భూ కబ్జాదారుడు తయారవుతారు. జాగ్రత్తగా ఉండమని ఆ రోజే చెప్పాను. చెప్పానా లేదా? నమస్కరించి చెప్పాను. కానీ ఎన్నది ఒక్క విశాఖపట్నం మాత్రం విన్నారు, మిగిలిన వాళ్ళు వినలేదు. నేను కూడా ఇంకా గట్టిగా చెప్పలేదేమో, లేకపోతే వాళ్ళు చైతన్యవంతులు చేయలేదేమో. కానీ అది జరిగిన తర్వాత ఒక్కసారి ఆలోచించుకుంటే, ఇతను వచ్చిన తర్వాత బాధుడు అవునా కాదా? గుద్దుడు పిడిగుద్దులు. ఎవరికైనా ఎగ్జామిషన్ ఉందా తమ్ముళ్ళు? ఏమో మా ఆడబిడ్డలు, మీకేమైనా ఎగ్జామిషన్ ఉందా? ఎవరైనా 5 సంవత్సరాలుగా ఈ పాలనలో బాగుపడ్డారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ కుటుంబం, ఏ వ్యక్తి అయినా లాభం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడు పరిపాలన అంటే ప్రజల ఆదాయం పెరగాలి, ఖర్చులు తగ్గాలి, జీవన ప్రమాణాలు పెరగాలి, లాండ్ ఆర్డర్ ఉండాలి, మీ భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలి. ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ. నేను అడుగుతున్నా ఒక విషయం, ఎన్నిసార్లు కరెంటు ఛార్జీలు పెంచారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా? 5 ఏళ్లు తెలుగుదేశం పార్టీ టైంలో పెంచామా? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్, హైదరాబాద్ నగరంలోని సరూర్ నగర్ లో నిర్వహించిన జనజాతర సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ తో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. సరూర్ నగర్ జనజాతర సభ అనంతరం హైదరాబాద్ సిటీ బస్సులో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి సందడి చేశారు. దిల్సుక్ నగర్ వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులకు కాంగ్రెస్ పాంచనాయ కరపత్రాలు అందజేశారు. రాజ్యాంగం పరిరక్షణకు రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తెలంగాణలో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం గురించి మహిళలను రాహుల్ అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన యువ న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్ గురించి ప్రయాణికులకు ఆయన వివరించారు. ఈ సందర్భంగా రాహుల్ రేవంత్ తో ప్రయాణికులు ఫోటోలు దిగారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం ప్రారంభంలో టీడీపీ నేత వంగవీటి రాధా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాజకీయాలపై అలిగిన వ్యక్తిని మొదటిసారిగా నేను ఈయంతోనే చూస్తున్నా,
అనేక పర్యాయాలు గడ్డం పట్టుకుని బతిమాలాను. రానన్నా రామ్మా అని బతిమలాడితే అసలు మాటే వినడే. నా పార్టీలోకి రాకపోయినా కనీసం నువ్వు రాజకీయాల్లోకి క్రియాశీలకంగా ఉండు. విజయవాడ ప్రజలకు నువ్వు అవసరం. నాన్నగారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పాను. ఏదైతేనే ఈ రోజున జూలు దులుపుకుని బయటకు వచ్చాడు. ఇవాళ కూడా వారాహి వాహనం కింద దాక్కున్నాడు. వీల్లేదు, నువ్వు బయటికి రావాల్సిందే. విజయవాడ ప్రజలకు నువ్వు కనిపించాల్సిందే అని వేదికపైకి లాక్కొచ్చాను. రాధకు సోదరుడు వంగవీటి రంగ నా హృదయపూర్వక నమస్కారాలు. వ్యక్తులు నాకు చాలా అవసరం. మనకు బలమైన నాయకుల సమూహాలు కావాలని పేర్కొన్నారు. జాగ్రత్తగా చూసుకొని క్షేమంగా రావాలని వచ్చారు. క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకునే వాళ్ళం మేమందరం. విజయవాడ అనగానే చాలాసార్లు చెప్పాను. వంగవీటి రంగా గారి ఆయన పేరు ప్రస్తావించకుండా అన్ని సామాజిక వర్గాల అభిమాన నాయకులు, వారి అబ్బాయి నా సోదరుడు వంగవీటి రాధా, ఈ మధ్యన పాలిటిక్స్ మీద కన్నెర చేశాడు. ఈ మధ్యన అలిగాడు, ఈ మధ్యన పాలిటిక్స్ మీద రాజకీయాల మీద అలిగిన వ్యక్తిని ఫస్ట్ టైం నేను ఈయన చూస్తా ఉన్నా. ఎన్నిసార్లు గడ్డం పట్టుకుని రానాన్న రామ్మ అంటే ఎండే మాట. నా పార్టీలో కొద్ది కనీసం ఉండు. విజయవాడ ప్రజలకి అవసరం. నాన్నగారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి, అది చాలా చాలా అవసరం. అండగా నిలబడ్డ వ్యక్తి సరే ఏది ఏ పరిస్థితులు అయితే ఫైనల్ గా మొత్తం జూలు తులుపుకొని బయటకు వచ్చాడు. ఈ రోజున దాక్కుని ఉన్నాడు కింద వ్యాన్లో, వారాయి కింద. లాభం లేదు, నువ్వు బయటికి రావాల్సిందే. నువ్వు విజయవాడ ప్రజలకి నువ్వు నీ ముఖ వచ్చేసి చూపించాల్సిందంటే బయటికి పట్టుకుని లాక్కొచ్చా. వారికి సోదరుడు వంగవీటి రాధా గారికి నా హృదయపూర్వక నమస్కారం. వ్యక్తులు చాలా అవసరం మనకి, బలమైన నాయకుల సమూహం అవసరం. విజయవాడ వెస్ట్కి చెప్తు విజయవాడ నేను పార్టీ పోటీ చేస్తున్నాను. మనం కూటమి ఉందనగానే జలీల్ ఖాన్ గారు వచ్చారు ఫస్ట్ మన ఎమ్మెల్యే. అంటే జలీల్ ఖాన్ గారికి నేను తెలియకపోవచ్చు కానీ చిన్నప్పుడు నాకు జలీల్ ఖాన్ గారు తెలుసు. చిన్నప్పటి నుంచి ఇక్కడే మాచవరంలో మా పెద్దమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు దర్శకుడికి ఉన్నాడు మెహర్ రమేష్. మేమందరం ఇక్కడ మాచవరంలో నేను వచ్చేవాడిని. ఎప్పుడు సమ్మర్ హాలిడేస్కి వచ్చేవాడిని, వేసవి సెలవులకి వచ్చినప్పుడు చాలా నాకు అద్భుతంగా ఉండేది. అలాంటి కొండల్లో మాచవరం కూడా అలాంటి కొండను కూడా అక్కడికి వెళ్ళేవాడిని. సో అలాంటి సమయంలో మా పెద్దమ్మ అల్లుళ్ళు అల్లుడు ముఖ్యంగా మాకు జలీల్ ఖాన్ గారి దగ్గర పనిచేసేవారు. ఆయనకి వ్యాపారంలో కొంత భాగస్వామ్యం పనిచేసేవారు ఆయనతోటి. అలా నాకు జలీల్ ఖాన్ గురించి ఎప్పుడు వినేవాడు. సో అలాంటి జలీల్ ఖాన్ గారు వచ్చి మీరు అవకాశం ఇస్తే నేను వెస్ట్ నుంచి పోటీ చేస్తానంటే నాకు నిజంగా తెలియదు. కూటమి అన్ని కూర్చొని పెద్దలందరూ కూర్చొని మాట్లాడాలి. అలాంటిది జలీల్ ఖాన్ గారికి మనసు ఇప్పి నేను జనసేనలోకి వస్తానంటే మనస్ఫూర్తిగా రోజున ఒకటే చెప్పాను. జనసేనగా మీరు టీడీపీలో ఉన్నా జనసేనలో ఉన్నా మనందరం అన్ని పార్టీలు ఐక్యత పనిచేస్తున్నాం. నిజంగా భవిష్యత్తు మీ భవిష్యత్తుని మేము అండగా చూసుకుంటాం, మీకు అండగా ఉంటామని ఆ రోజు మనసిప్పి ఈరోజు మద్దతు తెలుపుతున్నందుకు ముఖ్యంగా మొట్టమొదటిగా జలీల్ ఖాన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే జిల్లా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎంఎస్ బైక్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఎంఎస్ బైక్ గారికి కలవా. నా హృదయపూర్వక నమస్కారం. మీకు పోయినసారి తెలుసు విజయవాడ వెస్ట్కి వచ్చినప్పుడు ఎంత బలమైన నాకు స్పందన వచ్చిందో. ఈసారి కూటమి తీసుకున్నప్పుడు ఇది జనసేన స్థానం అని మనం కన్ఫర్మ్ అయ్యి మనకి గాజు గ్లాస్ గుర్తు జనసేనకి మనకి మన నియోజకవర్గం అయినప్పటికీ మన పోటీ మనకి పొత్తులో మనకి రావాల్సిన నియోజకవర్గం అయినప్పటికీ నన్ను భారతీయ జనతా అధినాయకత్వం ఒకటి అడిగింది. నేను ఎందుకు ఈ సీటు కూడా త్యాగం చేయాల్సి వచ్చింది. జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన మద్దతుదారులకి నేను వివరణ ఇవ్వాలి.
నన్ను ఆదినాయకత్వం ఒకటి అడిగింది ఎన్ని సంవత్సరాల నుంచి, 2014లో ఆ రోజున జనసేన టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ ఎలా కలిసి వెళ్ళినాయో అరాచక పాలన అయిపోయింది. అమ్మవారి ఉత్సవ విగ్రహాలు తీసుకెళ్లే రథాలు వెండి సింహాలు పోతే కాల్మనీలో కూర్చొని అరెస్ట్ అయిన వ్యక్తుల్ని దుర్గాదేవి గుడికి చైర్మన్ గా పెట్టారు. ఏదైనా మాట్లాడితే బెదిరిస్తారు, ఉన్న ఎమ్మెల్యే బెదిరిస్తాడు. ఈ కంటికి దెబ్బ తగిలితే ఈ కంటికి ప్లాస్టర్ చేసుకునే వ్యక్తులు మనకి వాళ్ళ నాటకాలకి ఒకటా రెండా, వాళ్ళ నాయకుడికి దెబ్బ తగిలితే ఆ రాయి అంటే విచిత్రంగా ఇటు పడితే ఈయనకెళ్ళి అది ఇటు తిరిగి అటు తిరిగి 360 డిగ్రీ తిరిగి ఇటు తగిలిందంట. దానికి పాప ఆయన చాలా బాధపడుతున్నారు, ఇలా ఇలా కన్ను కొడితే ఇలా చలవెళ్ళు పెడితే. నేను సినిమాలో కూడా అంత నటన నా వల్ల కాదు, నేను అంత పెర్ఫార్మెన్స్ నేను చేయలేదు, కానీ ఆస్కర్ లెవెల్ పెర్ఫార్మెన్స్ మీరు నిజంగా అభివృద్ధి చేసి ఇందాక మనం కూర్చోబెట్టి మనం రోడ్ షో చేస్తూ ఉంటే ఒకటే అనిపించింది, ఎంత దుర్గంధం ఉంది మన డ్రైనేజ్ వ్యవస్థలో, అంత దుర్గంధం ఉంది. రోజు నేను ఒక్కసారి రావడానికి అంత దుర్గంధాన్ని అనుభవిస్తూ ఉంటే రోడ్డు సైడ్ షాపులుండి తినుబండారాల కేంద్రాలుండి ఎలా దుర్గంధంలో మనకి మన విజయవాడ ముఖ్యంగా మనకి నియోజకవర్గాలు ఇబ్బందిగా ఉంటాయని నాకు బాధిస్తుంది. నేను మీకు మాట ఇస్తున్నాను. ఏపీలో ఎన్నికల జ్వాల రగులుతున్న నేపథ్యంలో అధికార విపక్ష నేతలు పోటాపోటీగా ఈసీకి పరస్పరం ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ బులెట్ బ్యూరో సభ్యుడు వరలరామయ్య చేసిన ఫిర్యాదు ఆధారంగా వైసీపీ సోషల్ మీడియా ఎంచార్ సజ్జల భార్గవరెడ్డిపై ఏపీసీఐడి కేసు నమోదు చేసింది. వైసీపీ సోషల్ మీడియాలో చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వరలరామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం సజ్జల భార్గవరెడ్డిపై కేసు నమోదు చేయాలని సీఐడిని ఆదేశించింది. ఈ క్రమంలో సజ్జల భార్గవరెడ్డిపై పలు సెక్షన్లతో పాటు కేసు నమోదు చేశారు. ఈటెల రాజేందర్, సునీత మహేందర్ రెడ్డి ఇద్దరు మల్కాజ్గిరి పొలిటికల్ టూరిస్టులేనని, మే 13 తర్వాత వాళ్లు కనిపించరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన యూత్ మీటింగ్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థిది తాండూరు అని, ఆమె వాస్తవానికి చేవెల సీటు అడిగితే రేవంత్ రెడ్డి బలవంతంగా మల్కాజ్గిరిని కట్టబెట్టారని విమర్శించారు. ఆమె కూడా బలవంతంగానే ప్రచారం చేస్తోందని, ఓడిపోతే సునీత తిరిగి తాండూరు వెళ్లాల్సిందే అన్నారు. బీజేపీ అభ్యర్థి ఈటెలది కూడా మల్కాజ్గిరి కాదని, ఆయన హుజూరాబాద్ వెళ్లాల్సిందే అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాత్రం లోకల్ అన్నారు. ఆయన ఉప్పల్లోనే ఉంటారని, మీ మధ్యలోనే ఉండే వ్యక్తి అని అన్నారు. 5 నెలల క్రితం రేవంత్ రెడ్డి ఎన్నో మాటలు చెప్పారని, కానీ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతున్నా చిల్లర మాటలు, ఉద్దరి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆశించే పరిస్థితి వస్తుంది, 6 నెలలనే తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారు శాసించే పరిస్థితి వస్తుంది. ఓటేసేటప్పుడేమో వేరే వాళ్ళకేసి ఆ తర్వాత బాధపడితే లాభం లేదు. ఇవాళ ఇక్కడ ఉన్న అభ్యర్థులను కూడా మీరు ఆలోచన చేయాలి. మల్కాజ్గిరిలో ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి, ఆమె పాప మీ ఊరు కాదు తాండూరు, ఆమె ఈ సీటు కూడా అడగలేదు. ఆమె అడిగింది చేవెళ్ళ, బలవంతంగా తెచ్చుకుంటారు దీనిరు. ఆమెకి ఇక్కడ ఎవడు తెలియదు, నా జాన్ నా పహచాన్ ఆగే హమారే బన్నీ మెహమాన్, పాపం ఆమెకి ఎవడు తెలియదు. ఇక్కడ ఏదో బలవంతంగా తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ఇక్కడ ఇచ్చి పెడితే అట్లా తిరుగుతూ ఉంది తప్ప ఎవడు కూడా తెలియదు. రేపు మీరు ఓడగొట్టే ఇంకా మళ్ళీ పోవాలి, తాండూరుకే పోవాలి. ఇక బీజేపీ ఇంకొక మాట అడుగుతా మా తమ్ముళ్ళందరినీ మా చెల్లెలను కూడా, రేవంత్ రెడ్డి గారు 5 నెలల కిందట చాలా మాటలు చెప్పిండు. ఏం చెప్పిండు? ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తా అన్నాడు, మా తమ్ముళ్ళందరికీ నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు, క్వింటాల్కి 500 బోనస్ ఇస్తా అన్నాడు, నెలకు ఆడపిల్లలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇందులో ఏ ఒక్కటన్నా అమలైందా? తులం బంగారం వచ్చిందా? మీకు ఎందుకు వస్తా మీ తులం బంగారం? మీరు ఆడపిల్లలు కాదు కదా, తులం బంగారం రాలే, నెలకు 2,500 రాలే, ముసలిళ్ళకు 4,000 పడలేదు, ఆడపిల్లలకు స్కూటీలు రాలేదు, రైతుకు రుణమాఫీ జరగలేదు. 5 నెలల నుంచి ఏం చేస్తున్నాయా రేవంత్ రెడ్డి అంటే చిల్లర మాటలు, ఉద్దర పనులు, నోటికి వచ్చినట్టు బూతులు తిట్టుడు, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడు. ఏం మాటలు మాట్లాడుతుండు మీరు చూస్తున్నారు. ఏమంటాడు ముఖ్యమంత్రి, నేను లంకెబిందెలు ఉంటాయనుకొని వచ్చినా, ఇక్కడ లంకెబిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇట్లిస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా మీకు చెప్ప, మీరు చెప్పాలి నాకు, లంకెబిందెల కోసం గడపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని అర్ధరాత్రి నెత్తి మీద బట్ట కప్పుకొని
ఎవరు తిరుగుతారు పాడుపడ్డ గుడిలల్లో, పాడుపడ్డ గడిలల్లో? ఎవరు ఎవరు వినబడతలేదు. దొంగలు దొంగలు లంగలు తిరుగుతారు, లంక బిందెల కోసం వాటిని ఎత్తుకుతందుకు గవాలు తిరుగుతారు. మరి రేవంత్ రెడ్డి గారు ఇదివరకు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఆయన భాష ఏంది నాకు అర్థం కాక అడుగుతారు. నా కొడకల్లారా, పేగులు పేగులు మెడలు వేసుకుంటా అటు పేగులు మెడలు వేసుకుంటాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? పోటీ కొట్టిటోడా ముఖ్యమంత్రి? లేకపోతే నాకు తెలియక అడుగుతా, పేగులు మెడలు వేసుకుంటాడట, ఇంత అన్యాయంగా మాట్లాడతాడు ఎవడన్నా? ఇంకా ఘోరం, ఇంకా ఘోరం. జేబులా కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాను చెప్తుంది రేవంత్ రెడ్డి. జేబులో నడ కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు. జర్ర అటు ఇటు అయితే డేంజర్ కాదట, మీ జేబులో కత్తెర జర్ర చెప్పుడు ఎవరైనా ఆయన. ఏమైంది నిన్నగాక మొన్న, నిన్నగాక మొన్న సూర్యాపేటలో ఫ్రీ బస్సు మొదలు పెట్టిరుగా. ఇక ఫ్రీ బస్సు అంటే ఏందో నాకంటే బాగా మీకే తెలుసు. అందులో పాపం ఆడవాళ్ళకేమో సీట్లు దొరకలేవు, మొగోళ్ళేమో పైసలు పెట్టి టికెట్లు కొనుక్కుంటే వాళ్ళకు కూడా నిలిచి ఉండి తప్పలేదు. లొల్లి లొల్లి అవుతారు. 40 మంది ఎక్కే బస్సులో 90 మంది ఎక్కాలి, గుద్దుకోవాలి, సావాలి సీట్ల కోసం. ఎన్నడూ చూడని దృశ్యాలు చూస్తూ ఉన్నాను. ఆఖరికి లేడీస్ కూడా ఫుడ్ బోర్డింగ్ చేస్తాను నేను హైదరాబాద్లో చూస్తూ ఉన్నాను. అయితే ఆ ఫ్రీ బస్సులో జేబు దొంగలు కూడా మోపాయి. సూర్యాపేటలో కానీ పట్టుకున్నారు దొంగను, పట్టుకొని పోలీసులు తీసుకుపోయింది. కానీ అడిగినారు, రే పైసలు పర్సులు తీరా, పైసలు తీయాలి. నేను కొట్టేయలేదు సార్ జేబు అన్నది. కొట్టేయలేదంటే మరి మొత్తం పాపం ఎత్తికింది, బాడీ సెర్చ్ చేసింది, జేబులో కత్తెర దొరికింది. కత్తెర దొరికంగానే అన్నాడు, మరి అరే నువ్వు జేబులు కొట్టకపోతే. పుట్టింటికి వచ్చిన షర్మిల, సునీత చీరసారే కాకుండా న్యాయం అడుగుతున్నారని వైఎస్ వివేక సత్యమణి సౌభాగ్యమ్మ అన్నారు. షర్మిలను ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పులివెందులలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో షర్మిల సునీతలతో కలిసి ఆమె పాల్గొన్నారు. అమ్మా, మన పులివెందుల ఆడబిడ్డలు ఇద్దరు మీ ముందు ఉంటున్నారు. అమ్మా అన్న, ఈ బిడ్డల్ని ఇద్దరిని మీరు ఆశీర్వదించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. బిడ్డలు 5 ఏళ్ళుగా పడుతున్న కష్టము ప్రతి ఒక్కరికి తెలుసు, మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మన తెలుగు సాంప్రదాయము ఆడబిడ్డలు పుట్టింటికి వస్తే ఏం చేస్తాము అమ్మా? చీరసారే పెట్టి పంపిస్తాము, అవునా? పంపిస్తాం కదా చీర సారా పెట్టి. మా మీ ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చి చీర సారా అడగడం లేదమ్మా. ఏమడుగుతున్నారు? న్యాయం అడుగుతున్నారమ్మా. న్యాయం చేసేదానికి మీ అందరికీ ఇప్పుడు టైం వచ్చిందమ్మా. అమ్మా, మనం అందరము ఒక్కొక్కరము షర్మిలమ్మకు అస్తం గుర్తుకు ఓటు వేయాలమ్మా. ఆ ఓటు వేసి ఇప్పుడు షర్మిలమ్మ అనింది కొంగు బట్టి అడుగుతున్నాను అని. ఆ ఒక్కొక్కరు ఒక్కొక్క ఓటు వేసి షర్మిలమ్మ కొంగును మీరు నింపాలని కోరుకుంటున్నానమ్మా. మీరందరూ తప్పకుండా షర్మిలమ్మ కొంగును నింపుతారని నేను దృఢంగా విశ్వసిస్తున్నానమ్మా. మీరందరూ షర్మిలమ్మ కొంగును నింపితే ఆమె ఢిల్లీకి తీసుకెళ్తుందిమ్మా. ఢిల్లీలో పార్లమెంటులో మన సమస్యల గలము ఆమె వినిపిస్తుంది అమ్మా. అమ్మా, మన సమస్యలన్నీ షర్మిలమ్మ ఎక్కడున్నా కూడా నిరంతరము దానిని మనసులో పెట్టుకొని తను సమస్యను తీర్చేదానికే మన ముందుకొచ్చింది. మనము తప్పకుండా ఆమెను గెలిపించుకోవాల్సిన అవసరం మనకుందిమ్మా. తిరిగి మనం రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూడాలంటే అది షర్మిలమ్మకే సాధ్యమమ్మా. సత్యసాయి జిల్లా మడకశిర కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజును గెలిపించాలని సినీ హీరో నారా రోహిత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మడకశిరలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నారా రోహిత్ ను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆయన నటించిన ప్రతినిధిట్టు శుక్రవారం విడుదల కానుంది. వ్యవస్థను ప్రశ్నిస్తూ ఓటు విలువను తెలియజేసే విధంగా సినిమా సాగుతుందని రోహిత్ చెప్పారు. మన తాతలు మన నాన్నలు ఇచ్చిన
ఆస్తుల మీద ఆగిపోటు ఏంటో నాకు అర్థం కాక అడకసిరా నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి వచ్చాను. ఎంఎస్ రాజ్ గారు క్యాండిడేట్, ఆయన ఈ 5 ఇయర్స్ చాలా ఫైట్ చేశారు ఈ గవర్నమెంట్కి అగేన్స్ట్గా. సో ఆయన ఇవాళ మడకసిరా నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఎప్పుడు ప్రజల కోసమే పోరాడుతుంటారు. సో ఖచ్చితంగా ఈ మడకసిరా ప్రజలు ఎంఎస్ రాజ్ని గెలిపించుకుంటే ఖచ్చితంగా రేపు ఈ నియోజకవర్గం అభివృద్ధికి తను చాలా తోడ్పడతారు. అండ్ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కనపడకుండా పోయింది. సో లాస్ట్ 5 ఏళ్ళుగా ఒక కొత్త సంస్థ కానీ, కొత్త పెట్టుబడులు కానీ, ఉద్యోగాలు కానీ ఏవీ రాలేదు. సో ఖచ్చితంగా యువత అందరూ ఆలోచించుకోవాలి, రైతులు ఆలోచించుకోవాలి, అన్ని రకాల వాళ్ళు ఆలోచించుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి, రేపటి తరం భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలంటే అభివృద్ధి జరగాలి. ఈ అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలరు, కొత్త కొత్త కంపెనీలు తీసుకురాగలుగుతారన్నాను. సో తప్పకుండా అందరూ మే 13 ముందు మీ ఓటుకు వినియోగించుకోండి, ఎందుకంటే అది మీ రైట్. అది ఎందుకంటే మీరు సరైన నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. సో మే 13 తప్పకుండా అందరూ మీ ఓటుకు వినియోగించుకోండి. నేను తెలుగుదేశం పార్టీని కల్పిస్తాను, ఆశిస్తాను. ప్రతినిధి 2 సినిమా కూడా రిలీజ్ అవుతుందండి. సో ఆ సినిమాలో సిస్టమ్ మీద క్వశ్చన్ చేసే అంశాలు చాలా ఉంటాయి. అండ్ ముఖ్యంగా దాంట్లో మేము చెప్పిన ఒక అంశం ఏంటంటే ఓటు అది మనకెంత విలువైంది అనేది అంశం గురించి మేము మాట్లాడడం జరిగింది సినిమాలో. సో అన్ని కమర్షియల్ హంగులతో ఒక సిస్టమ్ని ప్రశ్నిస్తూ నడిచే ఒక సినిమా. సో మీరు అందరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని మనం చెప్పుకుంటూ. మంచితనానికి మారు పేరు, మాట ఇస్తే చేసి చూపించే వ్యక్తి కామినేని శ్రీనివాస్ అని ప్రముఖ సినీ నటుడు విక్టరీ వెంకటేష్ అన్నారు. కైకలూరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాస్ తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా కలిదిండి మండలంలోని పడమటిపాలెం కైకలూరు గాంధీ బొమ్మ కూడలి వరకు వెంకటేష్ రోడ్ షో నిర్వహించారు. కమలం గుర్తుపై ఓటు వేసి శ్రీనివాస్ మావయ్యను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. చాలా ముఖ్యం. ఈ భవిష్యత్తు పోవాలంటే మే 13 నాడు ఓటు వేయాలి. అది మీ హక్కు, మీ బాధ్యత. ఈ బాధ్యత మామూలు కాదు. ఈ భవిష్యత్తు పోవాలంటే వెళ్ళి వేయాలి ఓటు. వేస్తారు కదా, చంద్రబాబు వేస్తారు, శ్రీనివాస్ వేస్తారు, ఓటు కోరు కామినేని శ్రీనివాస్. మామూలు కాదు మా సినిమా. నిమిషం పిలిస్తే ప్రాబ్లం ఉంటే పక్కనే ఉంటారు. ఏ ప్రాబ్లం ఉన్నా దశాత్మకంగా సాల్వ్ చేశారు. మీ దగ్గర ఉంటారు, మీ తోడుగా ఉంటారు, మీ అండగా ఉంటారు. ఈ అందరి ఓటు మే 13 కమలానికే మా సినిమాకి. నాకు నిజంగా చాలా ఆనందం.
ఇంతసేపు ఇక్కడ వెయిట్ చేశారు, చాలా చాలా సంతోషం. అన్నయ్య ఈ వెంకీ బాబు వచ్చాడు, ఈ పెరిగారి ప్రసాద్ వచ్చాడు, ఈ గణేష్, ఈ లక్ష్మి, ఈ తులసి, ఈ చక్కి. అప్పుడు సినిమాల్లో కానీ ఇప్పుడు చాలా ముఖ్యం మీ ఓటు కమలానికి ఆ సినిమాకి.